नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। మాట అనుకుంటూ సంతృప్తి కలిగిన తర్వాత వైరాగ్యం సులభం అని చెప్పాం. కోరిక తీరి తృప్తి కలిగిన తర్వాత వైరాగ్యం సులభం. ఎక్కడో ఒకటి ఉంటాడు, ఏం చేసినా వాడికి తృప్తి కలదు. ఆ తృప్తి కలకపోవడంలో రజోగుణం తమోగుణం కూడా ఉంటాయి. అది కోసం ఎంత గొప్ప ముందు ఎక్కడ పుట్టినా, ఎంత సజ్జనుడితో కలిసి మాట్లాడి తిరిగినా మనుషుల సంస్కారం మారదు. రెండు రకాల గురువులు ఉన్నారు. చాలా దుర్మార్గుడు పాపం చేసినాడు ఒక గురువు, నారా ఎవరు ఉండకూడదు అని వండిపోతున్నాడు. ఎప్పుడో పోతే నేను ఎంత తప్పులు చేశాను చూడండి, నరకాన్ని ఎట్లా పోయాను చూడండి, నారాలు మాత్రం మీరు ఉండకూడదు, చాలా చెడ్డవాడు చెప్తే బోధ ఉంటుంది తినడా ఉంటుందని. సద్గురుడు మంచి పనులు చేసినవాడు, సత్కారం చేసినవాడు, నాలా ఉండండి అని చెప్పి వాడు రెండు పాజిటివ్ నెగిటివ్ గురువు. అలాంటి గురువుల్లో ధృతరాష్ట్రుడు కథ చాలా చిత్రంగా ఉంటుంది. సర్వనాశనం అయిపోయింది, యుద్ధమైంది, గురువు వంటి కొడుకులు పోయినారు, వీళ్ళు కూడా ఉద్రవణుడు గురువు కూడా కృపాచార్య అశ్వత్నాలు మిగిలాడు. ఎంత పాపం చేయాలో అంత పాపం చేశాడు. అంతేకాక కౌరవులు పెద్దల వాళ్ళ చేత పాపం చేయించారు, వీరుడి చేత పాపం చేయించారు, ద్రోణాచార్యుల చేత పాపం చేయించారు, అశ్వత్థామ మహాపాపం చేయించారు. వీళ్ళేమో వాడు కర్త వీడు క్రియ, అందుకనే అశ్వత్థామ చేసిన మహాపాపానికి 8000 సంవత్సరాల నరకంలో ఉన్నా కూడా ఆ పాపం క్షాళనం కాదు అంటే తన సమాధానం చెప్పాలి. తన స్వార్థం కోసం చేశాడా, తన శత్రుత్వాలతో తన దుర్మార్గుడే పనిచేశాడా, దుర్మార్గుడైన రాజవృత్తితో చేశాడా? నీచ దాస్యం అని ఉంది, దాస్యం చేయవలసి వస్తుంది మంచిది. మనంతా ఒక విధంగా ప్రభుత్వాన్ని దాస్యం చేస్తున్నాం, మరి ఏదో చేస్తున్నాం. నీచుడు యొక్క దాస్యం చేస్తే, దుష్టుడు యొక్క దాస్యం చేస్తే పాపాలు చేస్తారు మనిషి. వాడు ఎంత గొప్పవాడైనా ఎంత మంచి వాడైనా నీచ దాస్యం చేత పాపం చేస్తాడు. స్వార్థం కోసం నీచుల్ని ఆశ్రయించి ఉత్తమమైన ధర్మాన్ని మర్చిపోయి స్వార్థంతో దుష్టుని ఆశ్రయించి యాచించేవాడు ఉన్నారు కూడా. ఎప్పుడు ఉంటారు చూడడానికి పెద్ద పదవుల్లో ఉంటారు, కానీ ఆశ్రయించిన మాత్రం నీచులు. ఎందుకంటే స్వార్థం ఏదో పదవి నిజ దర్శనం చేత వాడు తప్పు లేదు. అయిపోయిన అంతా అయిపోయిన తర్వాత వాడిని చాలా బాగా చూసుకున్నాడు ధర్మరాజు. పెద్దనాన్న పెద్దనాన్న అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ అంటూ రోజు వెళ్ళి దర్శనం చేసి వాడు పాదాలను రెండు గోలు వేసి పాదాలు ముట్టు నమస్కారం చేసి సభకు వచ్చేవాడు ఆయన రోజు. అది రెండు ఎక్స్ట్రీమ్స్, పరమ దుష్ట సుఖమైన ఒకటి, పరమసాధు సుఖం ఒకటి, రెండు ఎక్స్ట్రీమ్స్ కనబడతాయి. చేస్తే అలాగే ఎన్నాళ్ళు 15 సంవత్సరం గడిచింది. ఒకనాడు కార్తీక మాసం వచ్చింది, ఈ విదురుడు వెళ్ళి మంత్రుల దాకా ఆయనకి మీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను, 15 సంవత్సరాలు వెళ్ళి సేవ చేయించుకున్నాను, ఎంత చేయించుకున్నా పరాన్న భక్తులతో ఇంకోటి తిండి తిట్లో ఉండిపోవడం ఎవరికైనా మంచిది కదా. సామాన్యుడికి అందరూ చక్రవర్తి రాజవంతా రాజేందం అంటున్నారు, రాజేందంగా నేను చెందరుగా అంటున్నారు కదా. అలాంటి వాడికి అందరినీ పోగొట్టుకొని నీ తమ్ముడు కొడుకుడు నీకు అన్న పెడుతుంటే తిని
వాళ్ళకి దండం పెడుతుంటే అలా తిరుగుతుంది ఇష్టమని ఉన్నాం. కానీ ఈ లోపల తృప్తి కలగలేదు. తృప్తి లేనటువంటి జనం వ్యర్థం. ఏదో వ్యసనంలో పడతాను. వ్యసనం అంటే ఒక దాని మీద అర్థం లేనటువంటి మమత, ఒక వస్తువు మీద కానీ ఒక గుణం మీద కానీ ఒక రకం కానీ. కాబట్టి నీకు కాలం అర్థం అవుతుంది మహారాజా, నీకు తృప్తి కలగలేదు. అదైతే ఏం చేయమంటాం? ఈ పరానుభవం అనేది దరిద్ర లక్షణం. ఇప్పుడు కూడా ఉంటే తినడం లేకుంటే లేదు. ఏ వంకలైతే ఏదైతే వీళ్ళ మీద ఆధారపడి వాడితే అంటుండగానే అదే రోజు భీముడు వచ్చి, పెద్దనాన్న నువ్వు చాలా గొప్పవాడి నిజమే ఎత్తి పొడుస్తాడు రోజు దుఃఖం ఎత్తి పొడిచే నేరుగా తెలిస్తే అంత దుఃఖం రాదు, ఎత్తి పొడిస్తే దుఃఖం సర్కాసం అంటారు ఇట్లా సర్కాస్టిక్గా మాట్లాడితే ఎక్కువ దుఃఖం వస్తుంది. ఇంకా మీకు తృప్తి కలిగిందా? ఇంకా కాలకాలం వండుకొని బాగుంది మా ఆయుర్దాయంతో అన్నాడు ఎత్తి పొడిచాడు. ఇంకా అంత కోరికలు ఉన్నాయని ఎక్కువ అన్నీ ఆభరణాలు అన్నీ చేస్తుంటాం, కొత్తగా ఫిర్యాదు చేయించుకుంటే రోజు అనేవాడు ఏదో ఒక మాట. ఈ విధుడు విధుడు ఈ మాట చూసావా? నేను ఇప్పుడే చెప్తాను. వాళ్ళ కార్తీక మాసం వచ్చింది. ఈ మాసంలో అన్వేషించడం గొప్పది, వెళ్ళిపోవడం గొప్పది. ఎక్కడి నుంచి ఏ వస్తువులో ఏ పరిస్థితుల్లో మనిషి ఉన్నాడో దాంట్లో మనిషిలో మార్పు రాకుండా నిత్యకృత్యం ఏదో దాంట్లో ఉన్నాను. నాలో ఏ మార్పు రావడం అలాగే ఉన్నాం. దర్యాప్తాలు వెళ్ళిపోతున్నాయి. తృప్తి లేదు, మార్పు లేదు. ఒక జ్ఞాన చంద్రోదయం లోపల ఆ చంద్రోదయం కనపడదు, సూర్యోదయం కనపడదు అని అన్నప్పుడు మార్పు రావాలి, నాకు మార్పు తెలుసుకోవాలి అని అనుకోవాలి. మనిషి అంగం గలితం ఫలితం ఉండడం ఆర్థికత శుభలేఖం అని చెప్పారు. చిన్నప్పుడు చాలా బాగా తిన్నాను, నేను కలిగొట్టాడాను, నాకు ఏమైనా వస్తే శాంతం అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం చేపట్టుకుని ఎవరికి అని తినడానికి కూడా నోట్లో పెడితేనే తింటాడు. అయిపోయింది ఆ రోజుల్లో అంత చేశాను ఎంత చేశానని చెప్పుకోవడం కంటే వర్తమాన స్థితిని ఆలోచించాలి. చదువు నమస్కరించే ఆశ వాళ్ళకి అప్పుడు కూడా ఆశ వదలదు. ఈ పరిస్థితుల్లో కూడా కాలు చేసి స్వాధీనం లేకపోయినా పరాంగభూక్తి ఇంకొకరి పిండి తింటూ ఉన్నప్పటికీ కూడా తృప్తి కానీ మార్పు కానీ లేకపోతే మనుషులు ఏం చేయాలి? దానికి సమానం మంచి బోధ కావాలి. సిద్ధుడు బోధ చేశాడు. ఎవరు ఎవరు? యమధర్మరాజు అంశుడు పుట్టాడు. ధర్మరాజు యమధర్మరాజు యముడితో అంశుడే పుట్టాడు. యముడికి శాపం కలిగితే విదురుడే పుట్టాడు. యముడిని జపించాడు ఒక ఋషి. దేవతల్ని కలగదలాడించారు భూమి మీద తపస్సు చేసిన మహర్షులు. మహర్షుడికి దండం పెట్టారు దేవతలు, భయపడ్డారు. మనుష్య లోకంలో అంత అత్యున్నతమైన స్థితిలో వెళ్ళే అవకాశం ఉన్నది అదే మానవ జన్మ అని చెప్తారు. చెప్పాడు, బోధ చేశాడు. వెళ్ళిపోతే బాగుంటుంది. అయితే నాకు కోరిక ఉంది, ప్రజలందరినీ పిలిపించు, నాయకులు పెద్దవాళ్ళందరూ నాలుగు లాస్ వాళ్ళు పిలిపించు, వాళ్ళు ఏమంటారో ఏదో. సరే ఏమంటారు? అందరినీ పిలిచారు. ప్రజలందరూ వచ్చారు. హస్తనాపురంలో ఉండే పెద్ద పెద్దలు బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. నేను నాకు వైరాగ్యం వెళ్ళేటట్టు ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలేమో అని అనిపిస్తాను నాకు. మా విదురుడు చెప్పాడు ఇవన్నీ అని. మరి మీరందరూ అభిప్రాయం ఏమిటి చెప్పండి. అందరూ ఒక్క మాట లేచి బ్రాహ్మణులు చెప్పి కట్టెల ముగిన వాడి దాకా ఉన్నారు ప్రజలంటే. వాళ్ళందరూ అన్నారు, మహారాజా నువ్వు చాలా కష్టపడ్డావు, భోగాలు అనుభవించావు, మాకు మంచి రాజు మంచి ఫలితాలని ఇప్పుడు జరిగింది. ధర్మరాజు ఉన్నాడు కదా, దేవుడు పరాక్రమంతుడు, శత్రుభయం లేదు మాకు. అర్జునుడు ఉన్నాడు, మమ్మల్ని ఎవరు మా రాజ్యాన్ని ఎవరు ఎదురించేవాళ్ళు లేరు. ధర్మం నాలుగు పాదాలు నడుస్తోంది. ధర్మరాజు నలుగురు తమ్ముడితో మాత్రం మా భక్తులు రామణ్ణి ఆరాధన చేస్తూ పేదవాళ్ళని కూడా గౌరవిస్తాం. ఈ రాత్రి ఎంతకన్నా మదీం కావాలి. నీ కాలం గడిచిపోయింది కదా, మాకు ఎవరితోనూ ఇప్పుడు అవసరం లేదు, అమ్మగారు మాకు చాలు అన్నారు. ఇలా అంటారని అనుకోలేదు. ఏమిటి పెద్దవాడు, ఏమో చాలా కష్టాలు అనుభవించావు, ధర్మరాజు కూడా నేను పూజ చేస్తున్నాడు, ఉంటే బాగుంటుంది నాకు అని అన్నప్పటికీ వాళ్ళు ప్రజలు బోధ చేసేటప్పటికీ నిశ్చయం చేసుకుంటారు.
సరే అయితే బ్రదర్ కూడా మనం మనం అక్కర్లేదు అని చెప్పుకున్నాం, కొంచెం దుఃఖంతో ఒప్పుకున్నాడు. ఎలా వెళ్ళాలి? అలా వెళ్ళాలి. నేను 100 మంది గొడుగులు పోయినారు, 4 గురువులు పోయినారు, తాతలు పోయినారు, బంధువులు చాలా మంది చచ్చిపోయినారు. మరి వాళ్ళందరికీ తర్పణాలు ఇచ్చి శ్రాద్ధం పెట్టాలని నాకు ఉంది అన్నట్టు. ఆ శ్రాద్ధం సుమారు 1000 మంది ఉన్నారు. వాళ్ళు పేరు పేరున శ్రాద్ధం పెట్టాలి గోత్రానికి. సరే విదురుడు అన్నాడు, శ్రాద్ధం పెట్టు. అలాగే మరి కార్తీక మాసం శ్రాద్ధాలు చాలా మంచిది, శివభక్తి మంచిదే, శ్రాద్ధానికి మంచిది. శ్రాద్ధం వల్ల జ్ఞానం వైద్యం వస్తుందా, వైరాగ్యం వస్తుందా, రుణాలుంటే తీరుతాయి. చిత్తశుద్ధితో శ్రాద్ధం పెడితే వాళ్ళకి తృప్తి కలుగుతుంది. శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసే పనులు, శ్రాద్ధం అంటే చెడ్డమాట ఏం కాదు అది. వాళ్ళ శ్రాద్ధం తప్పకుండా వస్తాయి. శ్రద్ధతో చేసే పని చెడ్డమాట కానీ కదా, ఏ పైన శ్రద్ధతో చేసే శ్రాద్ధం మంచిది కూడా. గయాశ్రాద్ధం అంటాం అదంటే మరి శ్రద్ధతో చేసే అంతేమని 100 మంది 50 మంది 1 లక్ష గోలు. భీముడు అన్నాడు, ఈ ఖర్చులన్నీ కూడా మా రాజ్యంలో ట్రెజరీ నుంచి ఖర్చు పెడుతున్నావు, ఇందులో ధర్మం ఉందా అని అడిగాడు. నీ సొమ్ముతో శ్రాద్ధాలు పెట్టాలి కానీ నీ సొమ్ము ఏముంది ఇక్కడ అడిగాడు. భీముడు ఎప్పుడు కఠినంగా మాట్లాడేవాడు, పాపం పుణ్యమని ఆలోచించేవాడు కాదు. లోపల అంత మంటగా ఉంది. ద్రౌపది నామాన చరిత్ర చూసుకుని గుడ్డివాడు వీళ్ళు, పెద్ద నాన్న అయితే పెద్దాత అయితే అలా కాదు. వాళ్ళు అనుకోండు మందరిస్తూ ఉండేవాడు ధర్మరాజు. ఇలా అర్జెక్ట్ చేస్తే అన్నాడు అర్జునుడు మొదలుకు వచ్చాడు. సహదేవుడు వచ్చాడు ఇద్దరికి వచ్చి, మా సొంత ధనం ఉంది, గవర్నమెంట్ ట్రెజరీలోంచి డబ్బు తీసుకోవద్దు, మేము ఎంతైనా మేము ఇస్తాను. వాళ్ళు ముందరికి వచ్చారు. భారతంలో ఉన్న వివరాలన్నీ సాధిస్తాం. ధర్మరాజు సంతోషంగా అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ సొంత ధనాలని ఇక్కడ రాత్రులు పోసారు. ఆ ధనంతో గోవులు కొన్నారు, 1000 మందికి శ్రాద్ధం పెట్టాడు 15 రోజులు అదే పని. ఇప్పుడు విధానానికి తృప్తి కలిగిందా, ఇంకేమైనా చేయాలంటా? ఏం లేదు, తృప్తి కలిగింది. ఇప్పుడు మేము వెళ్ళదలుచుకున్నాం అంటే ఎక్కడికి ఏంటి అడిగిపోతాం మేము అన్నాడు. అయ్యో అడిగిపోతాం రఘునాథని గోరు ఏంటాడు. ధర్మరాజు ధర్మం నిస్వార్థమైనటువంటి ఇతర జన్మల కీర్తేషి ఇతరులకు ఏది కావాలో వాళ్ళకి ఏది ఏదో అనుభవంతో ఉంటాడు. వాడు తన శత్రువులైనా పర్వాలేదు, తను అవమానించినా పర్వాలేదు, వాడు చెడ్డవాళ్ళైనా పర్వాలేదు, వాడు చెడ్డవాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకి ఏది కావాలో తను ఇవ్వడం అది స్వభావం. ఇప్పుడైతే చాలా బ్యాడ్ మ్యాన్ అంటాం అంటే కొట్టుకోవడం సరే చేశాడు. వెళ్ళాడు ఏమన్నా రోజంతా ఏడవరకు ఎప్పుడు అయిపోయింది. కార్తీక పూర్ణిమ వచ్చేసింది, కార్తీక పూర్ణిమ దానం మంచిది, కార్తీక అమావాస్యలో ఆడిపోయి అందరు ముహూర్తం పెట్టేశారు. ముహూర్తం దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టాను. చదవ నమ్మించే చాదావాయువు అంటే ఎప్పుడు కూడా ఆశ వదిలిపెట్టదు, ఎంత చెడ్డ రోగులు వచ్చినా అని మాట చంద్రుడి మాట రుద్రా వాడికి సరిపోతుంది, వాడికే సరిపోతుంది అన్నమాట. సుమారు చెడ్డవాడి కానీ వాడిని చూస్తే ఎంతగా గ్యాలి వేస్తా, అలాంటి జమ్మ ఎవరికి రావు. వాడు మనకు గురువు ఆ విషయంలో. నేను ఇందాక చెప్తున్న మాట ఏంటంటే, ఎంతో చెడ్డవాడు కూడా మన గురువు. నా అర్థమైన చెడ్డ పనులు చేశాను, కష్టాలు నడుస్తున్నాను, నేను నరకాన్ని కూడా రెడీగా ఉన్నాను. నేను నాలాగ మీరు ఎప్పుడు అలా బతకండి, నన్ను చూడండి, ఏ పని చేయకూడదు నన్ను చూసి తెలుసుకోవాలని అంటాడు వాడు. మనం తెలుసుకోవాలి అదే గురువు. డూస్ అండ్ డోంట్స్ అని ఇంగ్లీష్లో అంటాడు, చెప్పేవి చెప్పు, చెప్పేవి చేసేవి చేయకూడదు. సరే అన్ని శ్రాద్ధాలు పెట్టిన తర్వాత ముహూర్తం బాగుందా, నక్షత్రాలు బాగున్నాయా, ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాను. వెళ్ళొద్దాయా, ఇంట్లో ఉంటుంది, నేను సేవ చేసుకుంటానని ధర్మరాజు అంటాను. కుంతిదేవి ముందరికి వచ్చింది, కొడుకులతో అంది, లేదా నేను నా భర్త పోయినప్పటి నుంచి మా అక్క బావ వాళ్ళ దగ్గరే ఉన్నాను. నేను మా బావగారు ఆయన భార్య, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. ఇద్దరు కూడా ఒకరిని వదిలిపెట్టి, విదురుడు ఉన్నాడు, సంజయుడు ఉన్నాడు, వాడు మంత్రులు కదా, వాడు శరీరం గట్టి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు, వాడు చేయకూడదు, ఇంట్లో వాళ్ళే చేయాలి. నేను వాళ్ళతో వెళ్ళిపోతానండి, నేను వాళ్ళతో వెళ్ళిపోతానంటే గాంధారీ
మీకు కొడుకులు బాగున్నారు, రాజ్యమంతా ఏరుకున్నారు, బాగున్నావు కదా, మీ కొడుకుల దగ్గర చివరి రోజులు సుఖంగా ఉంది. అంటే నా కొడుకుల దగ్గర సుఖపడ్డానికి నాకు ఆనందం లేదు, నా భర్త ఉంటే ఇద్దరు సుఖపడతాను, నేను ఒక్కరిని సుఖపడ్డానికి నాకు భర్తను పోగొట్టడం స్త్రీకి సుఖపడుతుందా? గట్టిగా చెప్పింది, కోప్పడింది. ఎవరు లేదు, నాకు కొడుకులు ఉంటే మీరు సుఖపడతారు, కొడుకులు పోరాడు బాగా, నేను కాదు, నా భర్త ఎవరు పోయింది, భర్త వెళ్ళిపోతానని చెప్పి ఆ భర్తలో చెప్పాడు. కుడి చేతితోనేమో అత్తను పట్టుకుంది, ఎడం చేతితోనేమో బావగారిని పట్టుకుంది, నడిచి వెళ్ళింది. చివరికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. ఏమైందంటే బుద్ధి జరిగి తన కొడుకును వదిలిపెట్టి తన సేవ కోసం కూడా వస్తానంటుంది కొద్దిదేవి. ఆ కొద్దిదే అన్నమాట కదా జ్ఞానం తెలుసా. కొడుకులు ఉండి నా కొడుకుల వల్ల తన కొడుకులకి అపకారం జరిగింది. నేను చాలా కష్టపెట్టాను నాకు వాళ్ళ కొడుకులు చాలా నాకు నేనే కారణం అయినాను. అలాంటి నన్ను ఇప్పటికీ కూడా సేవాధర్మంతో సేవిస్తోంది, ఎంత గొప్పది ఈవిడ అని చెప్పి ఆవిడ ఆవిడ అన్న మాటతో తెలుగు రాష్ట్రం వచ్చింది. యాదవదేవి సరే వెళ్ళిపోయినారు. అంటే ఇది చెప్తున్నారంటే తర్వాత దాకా ఉంది, వెళ్ళిపోయిన తర్వాత ఆ దాన ధర్మాలు అన్నీ చేసి గోదాన భూదానం అన్నీ చేసి ధర్మరాజుకి ఏమో నేను ఆశీర్వదనం ఇచ్చి భీముడిని మాట్లాడకంట మిగతా మరి అర్జునుడిని సహదేవుడిని ఆశీర్వదనం చేసి నేను ఉంటాను అక్కడ, తర్వాత మీ ఇష్టం వస్తే రావచ్చు, నాకు అభ్యర్థన లేదు అన్నాడు. వచ్చే నన్ను చూడమని వెళ్ళిపోయినాడు. మనిషికి సులభంగా వైరాగ్యం రాదు, వైరాగ్యం ఎవరో ఒకరు త్యాగం చేస్తే దాన్ని చూసి వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు పాయింట్ అది, కుంతీదేవి తన కొడుకుని వదిలిపెట్టి మా మా ఇద్దరు సేవ కోసం తను వస్తుంది అడవికి. అక్కడ పడుకోవడానికి ఇల్లు కూడా ఉండదు, డబ్బలు పసుపు పడుకోవాలి, అంత కష్టానికి సిద్ధపడి వస్తుంది. నా తమ్ముడు భార్య ఆవిడ ఉన్నటువంటి వైరాగ్యం నాకు బాగా సుబోధకమైంది చెప్పాను. ఒకరు ఇంకొకరు త్యాగం చేస్తే ఇన్స్పిరేషన్ అంటారు, ఇంకొకరి వల్ల లోపల ఉద్ధం అవుతుంది జ్ఞానం. ఆ మాట అని వెళ్ళిపోయినాడు. సరే చాలా కాలం అయిపోయింది, నాలుగు కాలేదు, ఒక ఏడాది కూడా కాలేదు. ఆ అన్నలు అయిపోయినప్పటికీ ఆ పెద్దనాన్న ఎలా ఉన్నాడు, ఎవరు అందరినీ ఎంక్వైరీ చేస్తే ఎక్కడో అడుగుతూ సరే. తర్వాత వెళ్ళారు ఆ కాదు లేదు అనుకోండి, ధర్మరాజు వెళ్ళాడు అక్కడ ఎక్కడో రథాలు అవి ఆపేసి ఒక్కడు నడుచుకుంటూ పోయినాడు. పోతే ఒక వాళ్ళందరూ చిన్న పరంశాలలో ఉన్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటాడు, యోగి. ఆయన అన్నాడు, నేను ఉన్న చోటు బాగుంటుంది, మీరు ఉండటని వెళ్ళండి. తను కట్టుకున్న పరంశాల ఒకటి వెళ్ళగించాడు. ఆ పరంశాలలో వాళ్ళు ఉండేవారు. విధుడు సంజయుడు ఎక్కడికో అడవికి వెళ్ళి పండ్లు ఫలాలు తీసుకొచ్చి వెళ్ళించేవారు, తిండి పెట్టేవారు, తాగు స్నానం చేయించేవారు. వీరిద్దరు కూడా రోజు నిత్యం స్నానం చేయించి అన్నం పెట్టి వాళ్ళని పోషించి కాళ్ళు చేయకుంటు పడుకోబెట్టి అలా చేసిందంటే కుంతీదేవి అంత అపకారం పొందిన కుంతీదేవికి ఎటువంటి కృతజ్ఞతగా ఉండడం వల్ల కృతజ్ఞత ఏం చేశాను కృతజ్ఞత వాడు పెద్దవాడు అంతే. ఆవిడ అనుకుంది, నా భర్త ఉంటే తన అన్నగారిని వదిలిగాని సేవించేవాడు కదా, నా భర్త పోయినాడు కాబట్టి అతని ధర్మం నేను వదిలిపెడితే నాకు నిజంగా భర్త పోవడం అంటే భర్త ధర్మం వదిలిపెట్టే భర్త పోయిన తర్వాత భర్త ధర్మాన్ని కూడా అతను జాబ పెట్టుకుంటే భర్తతో ఉన్నట్టే వైఫల్యం కాదు, అది ధార్మికమైనటువంటి స్వమాంగల్యం. అది ఎంత గొప్ప గుణం అది. నా భర్త ఏం చేశాడో ఆ పని చేస్తా చాలాగా అలా చేశారు. సరే వాళ్ళు ఏదో ఓ రోజుని పెద్ద వెళ్ళారు, దూరంగా ఉంది ఆశ్రమం, పెద్ద కారు తీసు పుట్టింది. వీళ్ళేమో పళ్ళు పలా తేవడానికి వెళ్ళారు అక్కడికి. మంటలు వచ్చాయి, మంటల్లో కారు తచ్చిపోయినారు ఎవరు వీళ్ళు ఇద్దరు కూడా. కొంతదేవి మాత్రం బతికున్నది కొంతకాలం. ఏం చేశారంటే అక్కడ సముద్రంలోనే ఉంది, కృష్ణుడు నిర్యాణం పోయిందని ఇంకా 2 20 సంవత్సరాలు అక్కడ ఒక లెక్క ప్రకారం ఇంకొక 20 సంవత్సరాలు కొంతదేవి ఏకాంతంగా తపస్సు. కృష్ణ నిర్యాణం అయిపోయింది అని చెప్పి తెలియగానే ఆ వార్త విని యోగంతో శరీరం వదిలిపెట్టింది. అంతకుముందు కృష్ణ నాకు అది ఏమిటంటావు
ఆ భర్తమైనాడు యుద్ధాలవే అయినాయి, నువ్వు చూసావు కదా, నాకు ఎవరు నాకు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు సేవ చేసుకుంటూ ఉంటాను. ఆ భవిష్యత్ ఏమిటంటే మంచి దత్తాన్ని పగలుగా నవ్వి వెళ్ళిపోయినాడు సావధాన చెప్పాలి. ఈ తను పోయినప్పుడు ఆవిడ పోయింది, కృష్ణుడు తన నిర్యాణ వార్త విని ప్రాణత్యాగం చేసినాడు, యోగంతో వెళ్ళి ఆనుకోరా ఇవన్నీ చెప్తారు కదా. సరే వాళ్ళు కాలు చచ్చిపోయినాడు మంటలు, ఎదురుడేమో పిచ్చివాడుగా తిరుగుతున్నాడు. సంజయుడు ఎక్కడికో పోయినాడు, అసలు కూడా లేడు. విదురుని ఈ ధర్మరాజు వెళ్ళి చూస్తూ ఉంటే వాళ్ళు కాలు చచ్చిపోయారని మాత్రం అడుగులు ఎవడో చెప్పారు. ఏమైపోయారు వాళ్ళకి తప్పనైనా ఇచ్చారా లేదా ఏమైంది అని ఏడుస్తూ తిరుగుతుంటే విదురుడు ఎదురుండే వచ్చారు. విదురు అక్కడ ఉంచున్నాడు, ధర్మరాజుని ఇలా చూశాడు, ధర్మరాజు విదురుని చూశాడు. ఇద్దరు యమధర్మరాజు కాసి ఇద్దరు ఒకటే కదా, వాళ్ళ ఆర్జన ఒకటే, రెండు శరీరాలు ఒకే వస్తువు ఉంది. అక్కడ చూస్తుంటే ధర్మరాజు ఏమో పలకరించలేదు, మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. ఇది ధర్మరాజు చూస్తూ చూస్తే విదురుడు కింద పడిపోయింది. విదురుడు శరీరంలోంచి తేజస్సు వచ్చి ధర్మరాజుని తలచిపోయింది. అది కథ. అంటే ధర్మరాజు ఏం చేశాడు, అయ్యో విదురుడు పోయినాడని చెప్పి ఆయన మీద పడి కాసే వేసాని తను స్వయంగా అతనికి తర్పణం ఇచ్చి దహనం చేయడానికి కోరుకున్నాడు. తానే స్వయంగా ఎండు పొలంలోనే తీసుకొచ్చి చితి పేర్చి విదురుడిని ఏమో దాన్ని పడుకోబెట్టి శరీరానికి అంటించడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్పణం ఇచ్చి ఆకాశవాణి చెప్పింది, ఏమనుకుంటున్నావు విదురుడిని చదలబెట్టావా? విదురుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని జ్ఞానిని అగ్నోత్రంలో తగలబెట్టకూడదు, పడిచి పెట్టాలి, దహనం చేయకూడదు. విన్నావా? అప్పుడు జ్ఞాపకం వచ్చింది అవును కదా, పరమధారకుడు ధర్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని. అప్పుడు తను స్వయంగా గోయ తీసి ఆయన తర్పణాలు ఇలా జరిగింది వాళ్ళ గత్యవారికి. అంటే వైరాగ్యం మనకి రాకపోయినా ఒకరు వైరాగ్యం ఎవరో మహాత్ముడి యొక్క వైరాగ్యం చూస్తే వెంటనే స్ఫూర్తి కలుగు. అందుకని లోకంలో సజ్జనుడి యొక్క దర్శనం కోసం ఎప్పుడు వెళ్ళడం మంచిది అంటే అలాగని చెప్పి ఎక్కడ వెతుక్కుంటాం? కావాలని కోరుకుంటే ఈశ్వరుడే మంచిది కాబట్టి అందరి నమ్మించేది ఆచావాయువు అనే మాట అత్యంతికంగా చాలా తీవ్రంగా దృశ్రాక్తిగా ప్రదర్శిస్తుంది. అలాంటి వాళ్ళ కథ కూడా చెడ్డవాడు తగినంతకండి రాశారు అంటే వాళ్ళు ఎలా ఉండకూడదు చెప్పడం కోసం రాశారు. చెడ్డవాడు కథలే ఉంటే పురాణంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఋషులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఉన్నదన్నట్టు జరిగింది పురాణం, జరిగిందని చెప్పారు పురాణం. అందుకని మనం ఎప్పుడు కూడా నాకు తృప్తి నియమని కూడా అడగచ్చు, తప్పలేదు. నాకు ఏదో నేను అడిగాను నువ్వు ఇస్తున్నావు సంపాదించుకుంటున్నాను అనేది ఉన్నది చాలు అనే తృప్తి కూడా నువ్వు ఇస్తే అప్పుడు వైరాగ్యం వస్తుంది అని భగవంతుని అది కూడా అడగవచ్చు. అందుకని ఏమిటో 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లో ఉంచుని 40 ఏళ్ళ వాటితో పోటీ పడి చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పి కొన్ని కోట్లు దొంగలు దొంగన సంపాదించి దొంగ డబ్బు సంపాదించి దొంగ చెబుతే దొంగ ఓట్లు సంపాదించి 80 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజ్యం మీద కోరిక ఈ జన్మకి ఏముండదు అండి. మరి ఏముంది, ఎప్పటికైనా తృప్తి కలుగుతుందా? లేదు, తృప్తి కలగదు. అందుకనే 30 34 ఏళ్ళు చిన్నవాడితో 80 ఏళ్ళ వాడు పోటీ పడితే దాన్ని ఏమనాలి? అంతకన్నా అజ్ఞానం ఏముంటుంది? నా కాలం అయిపోయింది, నాకు 80 దాకా మీరు చిన్నవాళ్ళు, మీరు ఏడుకుంటే రాజ్యం సుఖంగా ఉండండి, ఆశీర్వచనం తీసుకోండి, నాకు చాలు, మీరు సుఖంగా ఉంటే నా తృప్తి అనాలి వయస్సును బట్టి. అట్లా అనలేనివాడు బాల్యావస్థలోనే ఉన్నాడు, ఇంకా కాలేదు. కాబట్టి పురాణ గాథలన్నీ కూడా రెండు రకాలుగా చెప్తున్నాయి. యవనంలో ఉండి వాడికి జ్ఞానం బోధ చేయడం పురాణం, పెద్దవాడికి జ్ఞానం రాకపోతే వాడికి బోధ చేస్తుంది. ఎవరికైతే జ్ఞానం రాలేదో, వయసు వచ్చిందో, వయసు అయిపోయిందో, వాడికి చెప్తా ఇచ్చింది గాథలన్నీ. చిన్నవాడికి జ్ఞాన వైరాగ్యం చెప్తాం, పెళ్ళైతే మీరు ఈ సృష్టి అంతా మాయా, ఇందులో సుఖాలన్నీ మోసం, మేము తపస్సు చేసుకోండి అని చెప్తున్నా. కొత్తగా పెళ్ళిన వాళ్ళకి సుఖపడండి, మంచి కాలు కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, సుఖంగా తినడం తినండి, ఎంజాయ్ చేయండి అని చెప్పాలి. అది ఈ పురాణంలో కాదు, పెద్దవాడికి చెప్తాయి. పెద్దవాడికి చెప్పడం కోసం ఇలాంటి కాదని చాలా మీరు నువ్వు కాదు. కాబట్టి మనం మా భారతం ఉంది, మనకు గురువు అది
మీ మత గ్రంథం ఏంటంటే గీత కంటే భారతం చెప్పచ్చు. గురుబోధ ఏంటంటే మత గ్రంథం ఏంటంటే గురుబోధ ఏమో అది తేడా కదా. నిత్యకృత్యంగా జీవితంలో మనం తెలుసుకోవచ్చు విషయాలని భారతంలో ఉన్నాయి. చివరికి ఫైనల్ ఏంటి ఏమిటి చెప్పారంటే యమం పరమం రెండింటి గురించి చెప్పి ధర్మానికి చెప్పి ఆయన గురువు చెప్పారు. భారత గాథ ఒకటే మనకి మత గ్రంథంపై చెప్పు రామాయణం కంటే కూడా రామాయణంలో మహా మహాపురుడు చరిత్రది సాక్షసంహారం. భార్య సీతకి అపకారం జరిగింది. ఒక స్త్రీకి అపకారం జరిగితే రామాయణ యుద్ధం జరిగింది. మరొక మాట స్త్రీకి అపకారం జరిగితే భారత యుద్ధం జరిగింది. ద్రౌపదికి అవమానం జరిగితే భారత యుద్ధం జరిగింది. సీతకి అపకారం జరిగితే రామాయణం జరిగింది. ఒక్కొక్క స్త్రీకి అవమానం జరిగితే మహాగాథలు పుట్టాయి భారతదేశంలో. అది స్త్రీ యొక్క అంతస్తు అవతార పురుషులు సేవ చేసింది. దాన్ని కోరుకున్నాను స్త్రీకి అవమానం జరిగితే మూడుకో. ఈ విధంగా భారతీయ చరిత్రలో ప్రతి దాంట్లోనే ఒక మంచి కోసం ఉంది. చదువుకోమని నా ఉద్దేశం. నేను ఏదో కొంచెం చదువుకున్నాను, రేపు కూడా మీరు చదువుకోవచ్చు. చిన్నవాడు మీరు అంటారు మన కాలం అంతా సద్వినియోగం చేస్తాను. ఒక రోజు ఉపవాసాలు అంతకన్నా కూడా భారతం చదివితే అది ఉపవాసమే, భగవద్గీత చదివితే ఉపవాసమే. కానీ ఊరిలో భోజనం మానేసి నాకు ఎక్కువ మాటలు ఇస్తాను, కాఫీ 4 మాటలు ఎక్కువ తాగి